హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ ఉద్యోగిని ఆత్మహత్యకు పాల్పడింది. ఫిల్మ్ సిటీలోని ఈనాడు కార్యాలయంపై నుంచి దూకి సూసైడ్ చేసుకుంది ఉద్యోగిని. యాజమాన్యం వేధింపులే ఆత్మహత్యకు కారణమని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. మృతురాలి భర్త ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు ఉద్యోగిని మృతిపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. ఘటనపై మరిన్ని అప్డేట్స్ మా కరస్పాండెంట్ వాసు నడి తెలుసుకుందాం. వాసు చెప్పండి, ఉద్యోగిని ఆత్మహత్యకు వేధింపులే కారణమని బంధువులు చెబుతున్నట్టుగా తెలుస్తోంది. అలాగే ఆమె భర్త కూడా ఇదే విషయాన్ని కంప్లైంట్ చేసినట్టుగా చూస్తున్నాం. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? సరే, రామోజీ ఫిల్మ్ సిటీకి సంబంధించి కూడా ఇటీవల కాలంలో మనం చూస్తూ ఉన్నాం. రీసెంట్ గా ఒక కంపెనీ సిఇఓ చైర్మన్ క్రేన్ హైడ్రాలిక్ క్రేన్ చైన్ తెగిబడి చనిపోయిన నేపథ్యం మరొక ఘటన చోటు చేసుకుంది. అక్కడే పనిచేసినటువంటి సాయి కుమార్ అనేటువంటి ఉద్యోగి 400 పై నుంచి కూడా దూకి చనిపోయిన పరిస్థితి, ఇది ఆత్మహత్యనా లేదంటే ఇంకేమైనా కారణం ఉందా అన్న కోణంలో దర్యాప్తు. కానీ భర్త మాత్రం ప్రస్తుతం అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులకు ఫిర్యాదు చేస్తా ఉన్నాడు. ప్రస్తుతం అతను పోలీస్ స్టేషన్ లో ఉండి ఫిర్యాదు రాస్తా ఉన్నాడు. ప్రధానంగా పని ఒత్తిడి కారణంగా కూడా అక్కడ పనిచేసేటువంటి కొంతమంది ఉద్యోగులకు సంబంధించి కూడా సమయానికి ఆ మహిళని కూడా చూడకుండా సమయానికి సంబంధించినటువంటి ఇష్టం వచ్చిన డ్యూటీల నేపథ్యంలో కూడా పని ఒత్తిడి కారణంగా కూడా ఆమె బిల్డింగ్ పని నుంచి దూకి 8 గంటలకు ఈ సంఘటన పాల్పడ్డ నేపథ్యంలో కూడా ఎక్కడ కూడా బయటికి పొక్కకుండా ఫిల్మ్ సిటీ యాజమాన్యం అనేక జాగ్రత్తలు చేపట్టింది. ఆ తర్వాత ప్రస్తుతం చూస్తున్న ఉస్మానియా హాస్పిటల్కి డెడ్ బాడీ తరలించారు. సాయి కుమార్ సంబంధించి ఆమెకి ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. భర్త కూడా ఇదే ఫిల్మ్ సిటీలో గత కొంత కాలంగా ఉద్యోగం చేస్తా ఉన్నాడు. కానీ ఎందుకు ఆత్మహత్య పాల్పడిన పరిస్థితి ఏర్పడిన అంశానికి సంబంధించి పని ఒత్తిడి కారణంగా ఆయన చనిపోయినట్టుగా ఆయన ఫిర్యాదు అయితే ప్రస్తుతం పోలీసులకు చేశాడు. అది అంతా కూడా ఎవరిని కూడా మీడియాని కానీ లేదంటే ఇతరులను కూడా లోనికి అనుమతించకుండా అడ్డుకుంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎక్కడ ఫిలిం సిటీలో ఏ ఘటన జరిగినా కూడా బయట ప్రపంచానికి తెలియకుండా అనేక జాగ్రత్తలు చేపడుతుంది యాజమాన్యం సంబంధించి. కానీ ఈ ఆత్మహత్యకు సంబంధించి కూడా పూర్తి దర్యాప్తు జరపాలని కూడా ఇప్పటికే పోలీసుల ఫిర్యాదు అంది. అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కూడా దర్యాప్తు చేస్తా ఉన్నారు. అంటే ఒక ఉద్యోగిని ఆత్మహత్య చేసుకుంటే పోలీసులు కూడా లోపలికి వెళ్ళలేని పరిస్థితి, అంటే మీడియాని ఎందుకు అలౌ చేయట్లేదు? అదేమన్నా అంటే వేరే దేశమా లేకపోతే ఏంటి? అదేమన్నా రాజకోట? ఎందుకు మీడియా లోపలికి ఎందుకు వెళ్ళలేకపోతుంది? ఎందుకు పర్మిషన్ ఇవ్వట్లేదు? ఖచ్చితంగా కూడా మనం చూసాం గతంలో రామోజీ ఫిలిం సిటీ అనేక వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామాల భూములకు సంబంధించినటువంటి ప్రైవేట్ ఆస్తులను కూడా కబ్జా చేసింది. ప్రభుత్వ భూములను కూడా ఆక్యుపై చేసిన అంశానికి సంబంధించి పలు ఆరోపణలు పలు కేసులు కూడా నమోదైన ధర్నాలు చేసినటువంటి నేపథ్యం ఉంది. ఆ తర్వాత కూడా మొత్తం ఒక తన సొంత ఏదైతే ప్రపంచంలో ఏదైతే భారతదేశంలో కానీ హైదరాబాద్ లో భాగమైన సంబంధం లేకుండా కూడా ఒక కోటను ఏర్పాటు చేసుకుని కూడా ఆ యాజమాన్యానికి సంబంధించినటువంటి రామోజీరావుకు సంబంధించి కూడా ఏ ఒక్కరిని రానియకుండా ప్రైవేట్ సెక్యూరిటీని చాలా భారీ స్థాయిలో పెట్టుకొని హైవిజన్ సీసీ కెమెరాల హ్యానూర్ లో కూడా ఫిలిం సిటీ ఉంటుంది. లోపల ఎలాంటి అక్రమాల పాల్పడ్డా, ఎలాంటి ఆత్మహత్యలో పాల్పడ్డా లేదా ప్రమాదాలు జరిగినా కానీ ఏ రోజు కూడా మిగతా అంశాలకు సంబంధించి క్షణంలో తెరపైకి వస్తుంది. కానీ రామోజీ ఫిలిం సిటీలు మాత్రం ఒక రోజు 2 రోజుల తర్వాత లేదంటే కొన్ని గంటల తర్వాత మాత్రమే బయటకు వచ్చినటువంటి ఆ పరిస్థితి. పోలీసులు కూడా రామోజీ ఫిలిం సిటీలో జరిగేటువంటి అంశానికి సంబంధించి ఏదైనా అంశం పైన ఫిలించాలంటే కూడా భయపడాల్సినటువంటి పరిస్థితి. రామోజీరావుకు అగినెస్ట్ గా మాట్లాడడానికి కూడా ఒప్పుకున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఈ సంబంధించి కూడా అదే నుంచి 8 గంటల సంఘటన జరిగితే దాదాపు ఇప్పటి వరకు కూడా ఎవరైనా అటు పోలీసులు ఇటు యాజమాన్యం కూడా జాగ్రత్త నేపథ్యం. కానీ ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి నేపథ్యాన్ని చూసినట్టయితే కేవలం ఒక మహిళా ఉద్యోగికి సంబంధించి 8 గంటలకు ఆత్మహత్య పాల్పడిందంటే ఆమె ఏ షిఫ్ట్ డ్యూటీకి వచ్చి ఉంటుంది, 8 గంటలుగా పనిచేస్తా ఉంది, ఆ పని సమయం కావచ్చు, ఇద్దరు చిన్నారులు నేపథ్యంలో కూడా భార్య భర్తలు ఇద్దరు ఉద్యోగానికి రావాల్సిన పరిస్థితి. ఇప్పుడు కాల్ సెంటర్ లో పనిచేస్తున్నట్టు మనకు సమాచారం అంటుంది. కాల్ సెంటర్ నేపథ్యంలో కూడా టార్గెట్ లిస్ట్ కూడా వేధింపులకు పాల్పడుతున్నట్టుగా కూడా సమాచారం అంతా ఉంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయి లోతైన దర్యాప్తు జరిస్తే రామోజీ ఫిలిం సిటీలో ఒక మహిళా ఉద్యోగి ఆత్మహత్య గల కారణాలు అనేది కూడా వెళ్ళలోకి వచ్చే అవకాశం ఉంది. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగినటువంటి నేపథ్యం ఉంది. మనం రీసెంట్ గా చూశాం ఒక కేవలం హైడ్రాలిక్ క్రేన్ వైరు చిగిపడినటువంటి నేపథ్యంలో కూడా అమెరికా నుంచి వచ్చినటువంటి ఒక ఎన్ఆర్ఐ చైర్మన్ కంపెనీ చైర్మన్ చనిపోయిన పరిస్థితి, కంపెనీ సిఇఓ కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయినటువంటి నేపథ్యం మనం గమనించాం. ఓకే ఓకే వాసు.